న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర సందర్భంగా నెల్లూరు నడిబొడ్డున జై అమరావతి నినాదం మార్మోగింది. పాదయాత్రకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, రైతు నాయకులు, న్యాయవాదులతో పాటు సామాన్య ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో రైతుల యాత్ర విజయవంతంగా సాగుతుంది. 27వ రోజు నెల్లూరు నగరంలోని అపోలో హాస్పిటల్ నుంచి మొదలైన యాత్ర ముత్తుకూరు సర్కిల్ కేవీఆర్ పెట్రోల్ బంక్ మీదుగా బారాసాహెబ్ దర్గాకు చేరుకుని అక్కడి నుంచి ఎస్ఎస్బి కళ్యాణ మండపానికి చేరుకున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని చెప్పి గత 28 రోజులుగా తుళ్ళూరు నుంచి న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పి రైతులు 28 రోజులుగా పాదయాత్ర చేస్తున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లాకి గత 28వ రోజుగా ఈరోజు నెల్లూరులో అయితే జరుగుతుంది పాదయాత్ర. అయితే ఇదే క్రమంలో మనతో మాట్లాడేందుకు కొంతమంది రైతులు మనతో పాటు ఉన్నారు. వారు మాట్లాడమని మేడం చెప్పండి, ఈ పాదయాత్ర మీకు ఎలా అనిపిస్తుంది? ఈ పాదయాత్ర చేయాల్సిన గల కారణాలు ఏంటి? పాదయాత్ర చేయడానికి కారణాలండి, పక్క రాష్ట్రం నుంచి ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే రాజధానిని విభజిస్తూ రాష్ట్రాన్ని విభజిస్తూ నిర్ణయం తీసుకుందో ఆ రోజున పక్క రాష్ట్రాల గేలీలు వెటకారాల మధ్య మేము తలంచుకొని మా రాష్ట్రంలోకి మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏం చేయాలి, భవిష్యత్తు ఏంటి, మనకంటూ రాజధాని లేదు, మనకంటూ అభివృద్ధి చెందినటువంటి ఏది కూడా పరిశ్రమలు కానీ ఇవి కానీ ఏమీ లేవే, మన జీవితం ఎట్లా అనుకున్నటువంటి టైంలో ఆనాటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మాణానికి ఇట్లా మనకి రాజధాని నిర్మించుకోవాలంటే ఈ వెటకారాల నుంచి బయటపడాలంటే మనకి ఈ రకమైనటువంటి భూమి కావాలి, అది రాష్ట్రానికి అందుబాటులో ఉండాలి, మధ్యలో ఉండాలని ఆయన తీసుకున్న నిర్ణయానికి మేము కూడా పౌరుషంతో రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రం మనకెందుకు, మన రాజధాని మనమే నిర్మించుకుందాము అన్న సంకల్పంతో మేము మా భూములన్నీ ఇవ్వటం జరిగింది. ఆ రోజున భూములు ఇస్తున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని సమర్థించారు. 30,000 ఎకరాల భూమి దీనికి కావాలి అని చెప్పని అడిగారు. ఆ రోజున సమర్థించినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ రోజున దానికి వ్యతిరేకంగా ఈ రకమైనటువంటి విధానాన్ని మూడు రాజధానుల జీవోని తీసుకొచ్చి మా బ్రతుకులను రోడ్డున పడేశాడు. ఈ రాష్ట్ర భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేశాడు. ఈ కారణంగానే మేము పాదయాత్ర చేయాల్సి వస్తుందండి. దీని కారణంగానే మేము ఈ రకంగా రోడ్లు మన తిరగాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఈ మూడు రాజధానుల బిల్లును అయితే ఉపసంహరించుకున్నట్టు జగన్ ప్రభుత్వం అయితే చెప్తుందన్న పరిస్థితి, దీని మీద మీరేమంటారు? మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకుంటున్నాను అని చెప్పని వాళ్ళ గుణాన్ని ఏదైతే ఆ ప్రభుత్వ విధానం ఏదైతే ఉందో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలి అనే ఆలోచన లేకపోగా రాష్ట్రాన్ని ఆర్థికంగా కృంగదీసే విధంగా మళ్ళీ వాళ్ళు చెప్పిన మాట సవరించి మళ్ళీ బిల్లును ప్రజెంట్ చేస్తాము అని చెప్పారు. ఏమి న్యాయం, ఏమి పరిపాలన ఇది, ఏ రకమైనటువంటి విధానంలో వీళ్ళు ముందుకెళ్తున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు. సవరించి మళ్ళీ తీసుకురావటం ఏంటండి? అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని ప్రకటించే దమ్ము మీకు ఎందుకు లేదు? రాజధాని ఏదైతే 2 లక్షల 3 లక్షల కోట్ల రూపాయలని రైతులు ఇచ్చిన భూములు మీకు రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చే ఉన్నాయి, వాటిని ఉపయోగించే దమ్ము మీకు లేదా? వాటిని సక్రమైన విధానంలో చేసే విధానం మీకు లేదా? మీ ప్రభుత్వానికి పరిపాలన చేత కాదా అనేది ఈ రోజున రాజధాని రాష్ట్ర ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. మీకున్న ప్రాబ్లం ఏంటి? మేము నిధులు ఇచ్చాం, మేము దాన్ని బంగారం లాంటి పొలాన్ని ఇచ్చాం, దాన్ని ఉపయోగించుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మీకున్న అడ్డంకులు ఏంటో మాకైతే అర్థం కావట్లేదు. ఏదైనా కూడానండి, రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల్ని 29 గ్రామాలే అని చెప్పని ఏదైతే మాట్లాడుతున్నారో దయచేసి 29 గ్రామాలు కాదండి, ఇది మొత్తం కూడా రాష్ట్ర ప్రజల ఆకాంక్ష. ఇవాళ రోజున ప్రకాశం దాటి వచ్చాం, నెల్లూరులోకి వచ్చాం. నెల్లూరులో సరే ఒక్కసారి చూడండి, వాళ్ళ నినాదాలు వినండి, ప్రజల నినాదాలు వినండి. మేమంతా మీ వెంటే, వాళ్ళ నినాదం మేమంతా మీ వెంటే అంటూ చెవులు గగ్గోలు పెట్టేలాగా ఆకాశం బద్దలయ్యేలాగా అరుస్తున్నారు. వాళ్ళ నినాదాలు వినండి, వాళ్ళ ఆకాంక్షను తెలుసుకోండి. ఇంకో నెల్లూరు జిల్లాలో వాళ్ళ ఆకాంక్ష కూడా అమరావతి అని వాళ్ళ దిక్కులు పిక్కటిల్లేలాగా చెప్తున్న శబ్దం మీ చెవులకు వినబడినట్టు మీరు నటించవచ్చు కానీ మీ మనసుకు వినిపిస్తుంది. దయచేసి ప్రభుత్వ పెద్దలారా, ఏదైతే నిర్ణయం ఉందో దాన్ని సరిచేసుకోండి. ఇహనైనా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళడానికి అమరావతి రైతులు ఇచ్చిన భూముల్ని వాడుకోండి. ప్రతి పిల్లాడి భవిష్యత్తుని మీరు చక్కదిద్దండి. ఇవి ఈ రకమైనటువంటి విధానంతో మీరు చరిత్రలో నిలిచిపోతారు. జై అమరావతి, జై హో అమరావతి. మేడం మీరు చెప్పండి, ఇది ఏదైతే ఈ పాదయాత్రకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు ఏమంటారు? జై అమరావతి, జై హో అమరావతి. 27 రోజుల నుంచి మేము పాదయాత్ర చేస్తున్నాము. ఇప్పుడు కూడా మమ్మల్ని పేడ ఆర్టిస్టులు అని అంటున్నారు. నెల్లూరు అని అన్నారు, ఆ నెల్లూరులోనే మాకు పూలతో సన్మానం చేసి చెప్తున్నారు. పేడార్టిస్టులు అన్నారు, వాన్లో నడుస్తున్నాము, ఎన్లో నడుస్తున్నాము, మరి పేడార్టిస్టులు ఏసీలో కొనుక్కున్నారన్నారు. ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు. మరి మీరు చూస్తున్నారు కదా పొద్దుటి నుంచి ఎంత వాన, ఆ వాన్లోనే పిల్లలు ఉన్నారు, ముసలి ఉన్నారు, అందరూ నడుస్తున్నాము. మాకు కావాల్సింది ఒకే రాజధాని అమరావతి. జై అమరావతి.
జై అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ అండి. మాకు ఏకైక రాజధాని అమరావతి అని ప్రకటించేంత వరకు మా సంకల్పం వీడము, మా లక్ష్యం చేరేంత వరకు ఈ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతుందే తప్ప మాలో ఎలాంటి సంకోచము లేదండి. మేము ఈ ఉద్యమాన్ని వదిలేదే లేదు. మీరు ధైర్యంగా, మేము ఎంతో ధైర్యంగా చెప్పగలము, మేము మా లక్ష్యాన్ని ఛేదించగలము, మా లక్ష్యాన్ని ఛేదించే వరకు మేము ఉద్యమం సాగిస్తాము. మీరు కూడా ఈ ఎటువంటి ఆలోచన లేకుండా మంచి ఆలోచనతో రైతులు ముందుకొచ్చి ఒకటే రాజధాని అది అమరావతి మాత్రమే అని ప్రకటించేంత వరకు మా ఉద్యమం సడలించలేదు. జై అమరావతి, జై హో అమరావతి, జై అమరావతి, జై జై అమరావతి. మేము రాజధాని బిడ్డలము, మాకు రాళ్ళేస్తారన్నారు, ఈ రాష్ట్రాలన్నీ మాకు పూలతో నడిపిస్తున్నారు, మాకు సందీభావంగా అన్నారు. మేము వర్షమైనా ఏదైనా మేము ఈ ఉద్యమం ఆపేదే లేదు. గమ్యం చేరే వరకు మేము ఉద్యమం కొనసాగిస్తానే ఉంటాము. జై అమరావతి, జై జై అమరావతి, జై అమరావతి, జై జై అమరావతి. ఈ రాష్ట్రంలోకి ఈ జిల్లాలోకి వస్తే 27వ రోజు పాదయాత్ర మాది. రాళ్ళేస్తారంటే పువ్వులతో స్వాగతించి బ్రహ్మరథం పట్టారు ప్రజలు. ఇది చూడలేకనే జగన్మోహన్ రెడ్డి ఆంక్షలు పెడుతున్నాడు. ఇప్పటికైనా తన వైఖరి మార్చుకొని ఈ ప్రభుత్వం అమరావతి ఏకైక రాజధానిగా చెప్పేంతవరకు ఈ ఉద్యమం ఆగదు, ఈ పోరాటం ఆగదు. రాష్ట్రం నలుమూలలో తిరుగుతామని ఈ ముక్త కంఠంతో చెప్తున్నాము. జై అమరావతి, జై జై అమరావతి. అదేవిధంగా దీనికి సంబంధించి అమరావతి పరిరక్షణ కమిటీ జేఐసీ నాయకుడు రాయపాటి శైలజ శ్రీనివాస గారు మనతో పాటు ఉన్నారు. మేడం, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈ మూడు రాజధానిలో బిల్లుని ఉపసంహరించుకున్నట్టు చెప్తున్నారు, అయితే దీన్ని మీరు ఎంతవరకు తీసుకుంటారు? జై అమరావతి అండి. మేము ఏదైతే మాకు 22వ రోజు మేము పాదయాత్రలో ఉండగా ఇలా హైకోర్టులో వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వం తరపునని ఏజీ చెప్పడం జరిగింది. మూడు రాజధానుల బిల్లు, అలాగే ఏపీసీఆర్డీ బిల్లు రద్దు బిల్లు వెనక్కి తీసుకున్నామని చెప్పి మేము కూడా నిజంగా ఈ మనిషి మారాడేమండి, మేము ఒక్క సెకండే అండి నమ్మాము. నిజంగా అందరం కూడా ఆనందపడిపోయాం. మాకు ఎంతోమంది ఫోన్ చేసి కూడా కాల్ చేసి కంగ్రాట్స్, మీ ఉద్యమం గెలిచారంటే ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. వెంటనే క్యాబినెట్ మీటింగ్లో ఏదైతే చెప్పారో మళ్ళీ సమగ్రంగా మూడు రాజధానుల బిల్లు, అలాగే సిఆర్డీఏ రద్దు బిల్లు అని పెడతాండి. అంటే కనీసం చట్టాలు చేయటం కూడా సరిగ్గా రాని ప్రభుత్వం ఈరోజు ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తుందంట, పాలిస్తుందంట, అలా ఉంది. వీళ్ళకి కానీ 2 ఏళ్ళు పట్టింది ఓ చట్టాన్ని సరిగ్గా, చట్టాల్లో తప్పులు ఉన్నాయని వాళ్ళే సిగ్గు లేకుండా ఒప్పుకుంటున్నారండి. మరి ఇంతమంది సలహాదారులు ఎందుకు, ఇంతమందిని పెట్టుకొని ఏం మిగుతున్నారు వీళ్ళు, ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారంటే ఏదైతే కోర్టులో వాదనలు జరుగుతున్నాయో నవంబర్15 నుంచి వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు ఏదైతే చట్టాలు చేశారో దాంట్లో అవి రాజ్యాంగబద్ధంగా జరగలేదు, చాలా లోపాలు ఉన్నాయి. ఎలాగైతే మండల్లో పాస్ చేశారు, ఎందుకంటే ఆ రోజు ఈ బిల్లులు పాస్ అవ్వలేదని చెప్పి మండలిని రద్దు చేస్తామని చెప్పారు. అయినా కూడా ఏదో విధంగా పాస్ చేసుకొని ఈరోజు అవి గెలవని చెప్పి వాళ్ళ కేసులో న్యాయం ధర్మం లేదని చెప్పి ఈరోజు రైతుల పక్షాన్ని కానివ్వండి, ఎంతోమంది కూడా అమరావతి రాజధానిగా ఉండాలని వేసిన కేసుల్లో వాళ్ళే విజయవంతం అవుతారని చెప్పి కేవలం కోర్టుల్ని ప్రజల్ని తప్పుదోవ పట్టడానికి మూడు రాజధానుల బిల్లు 2 వెనక్కి తీసుకున్నామని చెప్పారు. మోసం చేస్తున్నారు. అయ్యా మళ్ళీ రాష్ట్ర ప్రజలందరికీ ఒకసారి చెప్తున్నారు, మీరెవ్వరు కూడా నన్ను నమ్మద్దు, పొరపాటును కూడా నేను మారానని అనుకోవద్దని స్వయంగా ప్రకటన చేసి ఆయన మాటల్లోనే ఆయన చెప్పుకున్నట్టుంది. రాష్ట్ర ప్రజలు ఎలా ఎంత దారుణంగా మోసం చేస్తారని కూడా ఎవరు ఊహించలేదండి. అందుకే ఈరోజు ఇంతమంది స్వచ్ఛందంగా ఇంతమంది వచ్చి అమరావతి మా రాజధాని అని ప్రతి ఒక్కరు కూడా నినాదిస్తున్నారు. ఏదైతే మీరు మోసం చేయాలనుకున్నారో తప్పకుండా దీన్ని మా కోర్టులో మళ్ళీ మేము ఎదుర్కొండి. అంతేగాని ఏదో చిన్నపిల్లల ఆటలాగా నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను చట్టాలు చేస్తాను, ఇష్టం లేనప్పుడు వెనక్కి తీసుకుంటాను, మళ్ళీ వేస్తానంటే ఎవరు ఊరుకోడండి. అవి చట్టం ఏది కోర్టులో కూడా నిలవ. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు కట్టబెట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారో దాన్ని గుర్తించి అమరావతి ఏకైక రాజధానిగా ప్రకటించాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఏదైతే పాదయాత్ర మొదలుపెట్టిన రోజు నుంచి కూడా మీకు అపూర్వ స్పందన అయితే లభిస్తుంది. అదేవిధంగా దీనికి మీ న్యాయస్థానం ఉంటూ దేవస్థానం వరకు చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ చూసైనా జగన్మోహన్ రెడ్డి మనసు కరుగుతుందంటారా? నేను ఇప్పుడే చెప్పాను కదండి, ఆయన మారడు. ఎందుకంటే ఆయనకి ఎంత ఈగో ఉందంటే తప్పు చేస్తున్నా అని తెలిసినా కూడా దాని ఆ తప్పుడు నిర్ణయం వల్ల రాష్ట్రం నాశనం అయిపోతున్నా సరే, ప్రజలు నాశనం అయిపోతున్నా సరే, చచ్చిపోతున్నా సరే, రైతులు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు ఈ మూడు రాజధానుల నిర్ణయం రాగానే. అయినా కూడా ఎవడైతే నాకేంటి అని చెప్పి నేను చెప్పిందే జరగాలని మొండి పట్టుదలతో ముందుకెళ్తున్నాడు. తప్పకుండా కూడా సమాధానం చెప్తారు. మేమేదో మా ఉద్యమంతో మా ఉద్యమము అలాగే ప్రజల సపోర్ట్ ఏదైతే ఉందో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయన బుద్ధి చెప్తారండి. ఆయనేం మారడు, ప్రభుత్వం మారదు, ఇలాగే మొండిగా వెళ్తూ ఉంటాడు. తగిన శాస్తి జరుగుతుంది వీళ్ళందరికి కూడా.
ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకోవాలని కూడా రాష్ట్ర అమరావతి ప్రజలు చేస్తున్నటువంటి పాదయాత్ర 27వ రోజు నెల్లూరులో జరుగుతుంది. అయితే ఈ పాదయాత్రకు కూడా నెల్లూరు జిల్లాలో అపూర్వ స్పందన అయితే లభిస్తుంది. దీనికి ఇక్కడ పిల్లలు, పెద్దలు, మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, పార్టీలకు అతీతంగా, పిల్లలకు అతీతంగా కూడా ఇక్కడ ఈ పాదయాత్రకి మహాస్పందన అయితే లభిస్తుంది. ఏదైతే ఈ 27వ రోజు జరుగుతున్నటువంటి ఈ మహాపాదయాత్రకు కూడా ఒక పార్టీతో సంబంధం లేకుండా అన్ని పార్టీలు, కుల సంఘాలు, అదేవిధంగా పిల్లలు, పెద్దలు, అతిరథ మహారథులు అందరితో కూడా హారతలు ఇచ్చి ఇక్కడ ఈ పాదయాత్రను అయితే జయప్రదం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరామ్యాన్ సుమన్తో సురేంద్ర, నెల్లూరు జిల్లా.